Happy birthday, Mayavati Garu. Long live, Mayavati Garu. Long live, Mayavati Garu. Happy birthday to you. Happy birthday to you, Mayavati Garu. Happy birthday to you, Mayavati Garu. ఎంత అదృష్టం నేషనల్ బర్త్డే కేక్ కట్ చేసినాను అయితే బొమ్మదిలో మామూలు కావే భార్య లైట్ వస్తలేదు సార్ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాతా శిశు హాస్పిటల్ అట్లా పట్టుకో ఇట్లా బాబా పాపమ్మ పాపమ్మ అక్కడ ఇక్కడ ఆ బాగుంటుందమ్మ బాబా పాపమ్మ సతీసానా
అమ్మ చేస్తాను కోట దించలేదు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బైంజి కుమారి మాయావతి గారి 67వ జన్మదిన పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో సివిల్ హాస్పిటల్లో రోగులకు మరియు బాలింతలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కేక్ కట్ చేయడం జరిగింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బైంజి మాయావతి గారిని ప్రధానమంత్రి చేయడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం. దేశంలో 80% పైన ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలు, యువకులు, విద్యావంతులు ఆలోచిస్తుండ్రు. ఓట్లు మనవి సీట్లు మీవా అనే సిద్ధాంతంతో నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. బైంజీ మాయావతి గారు ప్రధానమంత్రి అయితే బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు మరి అగ్రవర్ణ పేద మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఎన్నికల్లో ప్రతి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండు. పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపిన ఘనత నరేంద్ర మోడీ గారిది. కులమతాలకు చిచ్చు పెట్టి రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపట్టాలనే తపన బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులకు ఉంటుందని ప్రజలు దయచేసి ఆలోచించవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. జై భీమ్. బైంజీ కుమారి మాయావతి మేడం గారి 67వ జన్మదిన సందర్భంగా అందరికీ జై భీమ్ తెలియజేస్తూ, కుమారి బైంజీ మాయావతి గారు ఉత్తరప్రదేశ్లో 4 టర్ములు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత మాయావతి గారికి దక్కింది. మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భాల్లో ఎక్కువగా బీసీ ఎస్సీ ఎస్టీలకే మరి అదేవిధంగా అగ్రవర్ణంలో పేదలకు చాలా సహాయం చేసినటువంటి సందర్భాలు, అదేవిధంగా మత మైనార్టీలకు కూడా ఎంతో అభివృద్ధి చేసినటువంటి ఘనత మాయావతి గారికి దక్కుతుంది. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యంగా అందరి పార్టీ, ఇది కేవలం ఎస్సీలకు సంబంధించిన పార్టీ కాదు, ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలందరికీ సంబంధించినటువంటి పార్టీ. మేడం గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బలహీన వర్గాలకు 7 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి ఘనత మేడం గారికే దక్కింది. అదేవిధంగా ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలనే ఎక్కువగా వారి పర్సంటేజ్ ప్రకారం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, రాబోయే కాలంలో ఖచ్చితంగా బీసీలకు 50% రిజర్వేషన్ ఇవ్వాలని, అదేవిధంగా బీసీ కులగణన చేయాలని చెప్పి 75 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చింది, ఇంతవరకు మరి నరేంద్ర మోదీ కానీ ఇతర ముఖ్యమంత్రులు కానీ మరి బీసీ గణన చేయడానికి వెనుకంజ వేస్తున్నారు, మరి ఖచ్చితంగా బీసీ గణన చేయాల్సింది. అదేవిధంగా బీహార్లో ముఖ్యమంత్రి గారు మరి నితీష్ కుమార్ గారు అక్కడ మరి బీసీ గణన కోసం 500 కోట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి అని కోరుతా ఉన్నాము, ఇక్కడ కూడా మరి బీసీ కులగణన చేసి మరి వెనుకబడినటువంటి కులాలను ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.